నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో ఆనం రామనారాయణ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆనం వీపీఆర్లు ఏఎస్పేట, గండువారిపల్లి, అనిసముద్రం గ్రామాల్లోని వీధుల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆనం మాట్లాడుతూ 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని, అలాగే ఆయనతో పాటు జైల్లో 16 నెలలు జైలు శిక్షలో భాగస్వామిగా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కూడా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళారు ఈ మండల నాయకులు? గాని ఈ నియోజకవర్గంలో నిన్నగాక మొన్న అన్న సానుభూతితో మీరందరూ వేల ఓట్లు గుద్దితే 2.5 సంవత్సరం అధికార పార్టీలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏం పని చేశారు ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు ఒక్కసారి గమనించండి అని చెప్పుకుంటున్నా. మరి 10 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడింది ఈ గ్రామం. మండల కేంద్రం అరాచకం అంతమైపోయి ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది. నీ బతుకు ఏపాటితో చెప్పి ఎన్నికల సునామీ రాబోతుంది జగన్, గుర్తుపెట్టుకో. మా దైవం నటసింహం, మంచితనానికి నిలువెత్తు రూపం, దేనికి బెదరని నైజం, శ్రీ నందమూరి బాలకృష్ణ గారి రోడ్ షో April 26th శుక్రవారం సాయంత్రం 5:30 9వ డివిజన్ పరిధిలోని నవాబుపేట సెంటర్ నుంచి మొదలవును. పై రోడ్ షో తడికల బజార్ సెంటర్, స్టౌన్ హౌస్ పేట, ఆత్మకూరు బస్టాండ్, బోసుబొమ్మ సెంటర్, కనకమహాల్ సెంటర్ మీదుగా గాంధీబొమ్మ సెంటర్ వరకు జరుగును. అనంతరం గాంధీబొమ్మ సెంటర్ వద్ద భారీ బహిరంగ సభ జరుగును. కావున నందమూరి వంశ అభిమానులు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొని పై కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీ శ్రీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ.